ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కనుక చూస్తే బండారు సత్యనారాయణ గారు రోజా గారి మీద కొంత అంటే పర్సనల్గా వెళ్ళారు అని చెప్పి, పర్సనల్గా ఒక మాట అన్నారు అని చెప్పి ఆమె ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కిన పరిస్థితి కూడా చూస్తున్నాం ప్రస్తుతం ఇవాళ. అంటే ఎలా చూస్తారు అసలు దానికి సంబంధించి? చాలా అసహ్యం అది. వి షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ దట్. ఆ అమ్మాయి ఎటువంటిదన్నావనండి, ఏదన్నావనండి, ఈయన మాట్లాడకూడదు. ఆ అమ్మాయికి సంస్కారం లేదు అనుకుందాం కొంచెంసేపు ఈయన చెప్పే లెక్క ప్రకారం, బట్ అయితే ఈయన మాట్లాడకూడదు. నేను ఒక ప్రశ్న వేస్తా బండారు సత్యనారాయణ గారిని, ఆ అమ్మాయి క్యారెక్టర్ని గురించి మీరు చెప్పారు, ఆ క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు ఏంటి అని మీరు మాట్లాడారు కదా, అలాంటి అమ్మాయి అని తెలిసినాక మీరు తర్వాత క్యాన్వాసింగ్ ఎందుకు కంటిన్యూ చేయనిచ్చారు ఆ అమ్మాయితో? ఆ అమ్మాయి ఉంటే మీరు గెలుస్తాం అనుకుని ఆ అమ్మాయితో క్యాన్వాసింగ్ చేయించుకుని గెలిచారు కదా, మరి ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కదా అని ఎట్లా చెప్తారు మీరు? ఆ అమ్మాయికి ప్రతి చోట మీరేగా పడకలేసిన వాళ్ళు, ఆ అమ్మాయికి మర్యాద పడకలేసినట్టు మళ్ళీ బ్యాడ్ మీనింగ్ తీసుకోవద్దు. ప్రతి చోట గౌరవంగా అమ్మాయికి సెపరేట్ రూమ్ ఇచ్చి విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా యాక్ట్రెస్ కింద, అన్ని కాన్షియన్సీలో ఆమె తిరిగిన కాన్షియస్ అన్నిట్లో. మీరు అప్పుడు ఏదో చైర్మన్ గీర్మన్ అని చెప్పారు, మీరు చైర్మన్ అయ్యుండి ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని మీరు మీకు తెలిసినప్పుడు మీ నాయకుడికి చెప్పి ఇలాంటి వాళ్ళతో మనం చేయకూడదండి, ఇలాంటి వాళ్ళు మనకు ఉండకూడదండి, ఇలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకుని మనం గెలిచినా గెలవకపోయినా పర్లేదు కానీ ఓడిపోయినా పర్లేదు కానీ ఇలాంటివి తీసుకోకూడదని ఇళ్ళని ఉండాలి అనలైన. సో ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్ ఓన్లీ, వాళ్ళు ఆ అమ్మాయితో కాదు. తర్వాత ఆ అమ్మాయికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి కూడా చాలా రెక్లెస్ గా చాలా అసహ్యంగా మాట్లాడింది అసెంబ్లీలో కానీ బయట కానీ, చాలా మంది ఆడవాళ్ళ గురించి కానీ మగవాళ్ళ గురించి కానీ ఆమె మాట్లాడింది. మాట్లాడకూడదు, నేను కేవలం స్త్రీని కాబట్టి నేను ఏదైనా మాట్లాడవచ్చు అనేది అనే అహంకారం ఉండకూడదు, అది ఉండకూడదు. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళని గురించి మాట్లాడింది, వైఎస్ఆర్సీపీలోకి వచ్చినాక టీడీపీని గురించి మాట్లాడింది. సో నోటికి హద్దు అయిపో ఉండాలి. ఆయమే కదా, మిగతా వాళ్ళు కూడా ఈ పార్టీలో చేరిన వాళ్ళు కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో చేరిన వాళ్ళు కానీ, వాళ్ళకి అసలు మరి సిగ్గు శరం ఏమన్నా ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఇటువంటి వాళ్ళని అయితే అసెంబ్లీలకి పార్లమెంట్లకి రానివ్వకూడదు నా ఉద్దేశం. ఒకటి అంటే దీనికి సంఘీభావంగా అంటే మహిళని ఇలా అన్నారని చెప్పి మహిళా కమిషన్ కూడా తూతు మంత్రంగా ఏదో చేద్దామని చెప్పారు, ఇలా అనొద్దు అని చెప్పి జస్ట్ ఖండించారు వదిలేశారు, సీరియస్ యాక్షన్ తీసుకోలేదు మహిళా కమిషన్ కూడా. అది అదేవిధంగా ఇటు గనక సినీ పరిశ్రమను కనుక చూస్తే రాధికా గారు కావచ్చు, ఖుష్బు గారు కావచ్చు, కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పైకి వచ్చి దాన్ని ఖండించిన పరిస్థితి చూసినాం. ఇదే వైసీపీ వాళ్ళు ఇవాళ రజనీకాంత్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రకరకాలుగా మాట్లాడారు. సో దాన్ని ఏ విధంగా చూడాలి? అయ్యి ఎప్పుడు తప్పేది, ఎవరిని గురించి మాట్లాడినా తప్పే, ఎవరిని గురించి అయినా కానీ నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడతావు అనేది తప్పు. రాజకీయంగా నువ్వు ఎదుర్కోవాలంటే ఎదుర్కో, మాట్లాడుతూ తెలుసుకుందాం. పర్సనల్ విషయాలు మాట్లాడాలంటే నీ పర్సనల్ విషయాలు వాళ్ళు, వాళ్ళ పర్సనల్ విషయాలు నువ్వు మాట్లాడుతుంటే నాకేంటి లాభం? నాకేం సమాజంలో నాకేంటి సంబంధం? ఓటర్గా నాకేంటి సంబంధం? నేను గాసిప్ కోసం పుట్టలేదు, నేను ఓటేస్తానికి పుట్టాను. ఓటేస్తే నా హక్కు, నా టైంను మీరు వృధా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఓటేయటం ఏం చూసేస్తాను? ఇతను బ్యాడ్ హ్యాబిట్స్ని బట్టు, అతను బ్యాడ్ హ్యాబిట్స్ని బట్టు కాదు నేను వేసేది, నువ్వు సమాజానికి ఏం మంచి చేస్తావు అనే దాన్ని బట్టి నేను ఓటేస్తాను. సో నువ్వు చెప్పాల్సింది సమాజానికి నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అని చెప్పాలి తప్ప, నీకేం ఎవరితో సంబంధం ఉంది, నీకెవరితో సంబంధం ఉంది, నువ్వెన్ని తప్పులు చేసావు, నువ్వెంతమందిని ఉంచుకున్నావు, ఇవన్నీ నాకెందుకు? గాసిప్ చేసే వేరే బ్యాచ్ ఉంటారు, వాళ్ళ కోసం మీరు మాట్లాడుకోండి. అవి ట్విట్టర్లు బొట్టర్లు అని పనికిరాని కొత్త టెక్నాలజీ వచ్చింది కదా, వాటిలో పెట్టుకుని ఎంజాయ్ చేయండి. బట్ యాక్చువల్ ఓటర్స్ దగ్గరికి ఎందుకు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేక మాట్లాడుతున్నారా అనేది ఆలోచించాలి. ఒకటి, రోజా గారు కూడా ఇప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినా కానీ బయటికి వెళ్ళినా కానీ ఆమె అంటే అక్కడున్న టాపిక్ వదిలేసి మిగతా టాపిక్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనుకోవచ్చా? అంటే రోజా ఒకళ్ళే కాదు, అందరూ అదే పరిస్థితులు ఉన్నారు కదా. వై ఓన్లీ రోజా? మీరు ఎవరన్నా అట్లా చేయట్లేదు అని వాళ్ళని ఒక పేరు చెప్పండి. నాకు ఏ ఒక్కళ్ళన్నా అట్లా ఉంటే మనం మిగిలిన వీళ్ళ గురించి మాట్లాడచ్చు, అందరూ అదే పరిస్థితులు ఉంటే మనకెందుకు ఇంకా దాని గురించి? ఆమె ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పద్మావతి మహిళా యూనివర్సిటీకి వెళ్ళింది, అక్కడ అంటే ఆ టాపిక్ వదిలేసి మహిళా సాధికారిత అనే టాపిక్ వదిలేసి ఇలాంటి వ్యాఖ్యలు సత్యనారాయణ మీద మాట్లాడడం, తిరుమల శ్రీవారి దర్శనంకి వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళు ఇలా చేశారని దాని గురించి అంటే కంటెంట్ టాపిక్ వదిలేసి పార్టీ మీద అవతల వాళ్ళ మీద ఎగబడడం వల్లనే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కొంతమంది ప్రజల వాదన. అట్లేం లేదు, ఇప్పుడు మనం ఇష్టం వచ్చింది మనం అంటే మన బేసిక్ క్యారెక్టర్ని బట్టి ఉంటుందండి, ఎవరిదైనా కానీ రోజైనా నేనైనా మీరైనా, మనం బేసిక్గా మనం ఎదుటి వాళ్ళ మీద బురద జల్లటమే నా క్యారెక్టర్ అయితే అది నువ్వు ఎక్కడున్నా కానీ అదే బురద జల్లుతాను.
నేను సమాజాన్ని గురించి ఆలోచిస్తుంటే ఎక్కడికి వెళ్ళినా సమాజాన్ని గురించి మాట్లాడతాను. నా గాసిప్ చెప్పటమే నా వృత్తి అయితే గాసిప్పే చెప్తా ఉంటాను. సో ఒక్కొక్కల ప్రవృత్తిని బట్టి ఉంటుంది అది. మనం ఇంత జరుగుతున్న రాష్ట్రంలో ప్రస్తుతం ఇంత జరుగుతున్న బండారు సత్యనారాయణ మీద కేసు వేస్తాను అదే వేస్తాను బయటకు వచ్చి చెప్పిన రోజా గారికి సంబంధించి ఎందుకు వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఎస్ మేమున్నాం, కొడాలి నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఎస్ మేమున్నామని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఈవెన్ మహిళలు కూడా వైసీపీ పార్టీలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు. మహిళా మంత్రులు కావచ్చు, మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంట? సపోర్ట్ చేస్తా ఉన్నారు, చేయట్లేదు అని నేను ఒప్పుకోను. కానీ అంటే ఇప్పుడు ఒక ఈ అమ్మాయి చెప్పిన ఎన్ని అవతలు చెప్తున్నారు వీళ్ళకి తెలుసు, ఇంతకుముందు ఎక్కడ చేయలేదు. ఇప్పుడు ఆయన అన్నదాన్ని మనం ఖండించాలి అనుకుంటే అంతకు ముందు జరిగిన అన్నింటినీ కూడా ఖండించాలి, తెలుగుదేశం వాళ్ళ మీద చేసినవి కూడా ఖండించాలి. అయ్యి ఎవరు వీళ్ళు ఖండించాలి అంతకు ముందు? ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చేసినాక అందరికీ రియలైజేషన్ వచ్చింది మనం ఎక్కడికి వెళ్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. అందుకని మీరు అన్నంత రెస్పాన్స్ ఉంది. ఆవిడ సపోర్ట్ చేస్తానే ఉన్నారు కానీ, బట్ మీరు అన్న లెవెల్లో సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు. మనకు మీడియాకి తెలిసి అంత హడావిడిగా కనపడుతుంది. ఇదే సినీ పరిశ్రమకు సంబంధించిన ఎవరైతే రాధికా గారు కావచ్చు, ఖుష్బు గారు కావచ్చు, గతంలో చాలా జరిగాయి, వాళ్ళు అప్పుడు రియాక్ట్ కాకుండా వై రోజా రోజా ఇష్యూలోనే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? చాలా జరిగినాయి కానీ వాళ్ళు దీనికి అంటే పర్సనల్గా అటాక్ చేసి ఆ అమ్మాయిని గురించి అంటే క్యారెక్టర్ని గురించి మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. న్యాచురల్గా సీనియర్ ఆర్టిస్టులుగా వాళ్ళు నోటీస్కి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి సినిమా యాక్టర్లు ఎవళ్ళు కూడా మీరు ఆయనకు మూడు పెళ్లిలు అయినాయని చెప్పి రకరకాలుగా అన్నారు. రాజకీయంలో కామన్ గా కొన్ని కొన్ని నడుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వై రోజాకి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? రోజాకి ఎందుకంటే రోజా ఫ్రెండ్స్, వీళ్ళంతా కలిసి కొలీగ్స్ కదా, వీళ్ళంతా కలిసి యాక్ట్ చేసిన వాళ్ళు. సో ఆ టైం లో ఉన్నారు కాబట్టి ఇంతకుముందు ఎవరైతే, అవును సార్ నోటీస్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు ఇందాక రోజా సుప్రీంకోర్టుకి వెళ్తాను నాకు తెలీదు, మీరు చెప్తే నాకు తెలిసింది. అట్లాగే వాళ్ళకు కూడా రోజా మీద ఇట్లా అన్నారనేది వాళ్ళకి తెలిసి ఉండదు. ఎవరో ఫోన్ చేసి చెప్పటమో లేకపోతే క్లిప్పింగ్ పంపటమో చేసి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చింది. గతంలో మనం చూసాం శ్రీరెడ్డి ఇష్యూ సినిమా పరిశ్రమలో ఎంత పెద్ద ఇష్యూ అయిందో, అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అట్లీస్ట్ ఒక మహిళని ఇలా అంటున్నారని చెప్పి ఎందుకు అప్పుడు సపోర్ట్ చేయలేదు? ఇదే సీనియర్ యాక్ట్రెస్ ఎట్లా దేని విషయంలో సపోర్ట్ చేయాలి? ఎందుకు ఒక మహిళని ఇలా ఇలా చేసింది, ఇలా ఉంది, ఇలా జరుగుతుందంటే వీళ్ళంతా ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు ఆ టైంలో? అంటే అందరూ చేశారు అప్పుడు. శ్రీరెడ్డి పెద్దగా బయటకు వచ్చి అంటే పెద్ద పెద్ద యాక్ట్రెస్ బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు అయితే ఎక్కడ కనిపించలేదు, అది మీకు తెలుసు. రకరకాల కారణాలు ఉంటాయండి. ఇప్పుడు ఆ గతాన్ని గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయటం నాకు ఇష్టం లేదు. జస్ట్ అంటే నేను జస్ట్ టచ్ చేశాను దాని అంతే. మీరు టచ్ చేశారు, దానికంటే సీరియస్ ఇష్యూ ఒకటి ఉంది. బీజేపీ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ సినిమా ఇండస్ట్రీ పద్మావతి ఇష్యూ అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరూ చెడిన వీళ్ళ సంబంధించిన ఆడవాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రకమైన స్టేట్మెంట్, ఆ రకంగా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఉంది రికార్డెడ్, మీరు వీడియోలు దొరుకుతాయి. ఇప్పుడు మీరు ట్రై చేస్తే తను ఎంపీ ఫ్రమ్ మధురాను ఎక్కడో అక్కడ నార్త్ ఇండియా నుంచి. తర్వాత ఇక్కడ రాజాసింగ్ టీవీ 9 లైవ్ లో చెప్పాడు అదే మాట, నాకు తెలుసు నేను ప్రూవ్ చేస్తాను కూడా చెప్పాడు. ఆ లైవ్ లో నేను కూర్చున్నాను, నేను లేచి వచ్చేసా. ఇటువంటి వాళ్ళు నా లైవ్ లో నేను ఉండను, లేచి వచ్చేసా. బట్ దాన్ని కూడా ఎవరు కండెమ్ చేయలేదు ఈ రోజుకి. అప్పుడు ఆ అమ్మాయి దీపికా పడుకుని తలకాయ తీసుకొస్తే 5 లక్షలు ఇస్తాను, 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం అన్నారు. అట్లాగే సంజయ్ లీలా బన్సాలి ఫ్యామిలీని గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడారు. మరి ఎవరు స్పందించలా, ఎవరు స్పందించలా, ఇప్పటికి కూడా ఎవరు స్పందించలా. నేను ఒకసారి ఇక్కడ మోహన్ భగత్ గారు వచ్చారు, ఆర్ఎస్ఎస్ చైర్మన్ ప్రెసిడెంట్. ఆయన వస్తే నేను అడిగాను, మమ్మల్ని పిలిచారు ఫిలిం నగర్కి వస్తే. లాస్ట్ టైం వచ్చారు, వచ్చినప్పుడు నన్ను పిలిచారు. నేను అడిగా ఇంత హేటెడ్ ఏంటండి, ఇంత మాట అంటే మీరు అందరూ ఎందుకు మాట్లాడలేదని అడిగా. ఆయన కంఫర్టబుల్గా, అట్లీస్ట్ ఆయన నాకు ఆయనలో నిజాయితీ నాకు నచ్చింది. నేను వినలేదండి అన్నారు, నేను నమ్మను నా ఉద్దేశంలో. కానీ మరి మీరు వినలేదు తెలియలేదు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా. అప్పుడు ఆయన అన్నారు ఇదే కానీ వాళ్ళు అనుంటే, నాకు తెలియదు కాబట్టి నేను ఐ డోంట్ కన్ఫర్మ్ ఇట్, బట్ ఇది కానీ వాళ్ళు అనుంటే 100% తప్పండి, దీన్ని నేను ఖండిస్తున్నాను, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఖండిస్తున్నాను, మీరు చెప్పుకోండి ఎక్కడ అని చెప్పి నేను. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ. ఒక్కడు అది కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన కండెమ్ చేశారు, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అట్లీస్ట్ ఆయన నోటీస్కి నేను తీసుకెళ్ళగలిగాను, చేయగలిగాను.
మరి వీళ్ళంతా ఏమయ్యారు, మీరు అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు వీళ్ళు ఏమయ్యారు అని అడుగుతున్నారు. హోల్ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ కదా, భారతదేశంలో ఉన్న సినిమా వాళ్ళు అందరి భార్యల్ని పెళ్ళాలని తల్లుల్ని చెల్లెళ్ళని గురించి మాట్లాడితే ఒక్కడు మాట్లాడలేదే ఈ సమాజాన్ని గురించి. మీరు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదండి, వీళ్ళు ఎందుకు మాట్లాడలేదండి, దీనికి ఎందుకు రాలేదండి, దానికి ఎందుకు రాలేదండి అంటే మనం ఏం చెప్తామండి? ఇదే రాధిక గారు అదే ఇండస్ట్రీలో ఉన్న రజనీకాంత్ గారిని చంద్రబాబు నాయుడు గారు కలవడానికి, దీనికంటే ఎక్కువ అండి ఇది, నేను చెప్పిన దానికంటే ఎన్ని ఎక్కువ లేదు. మరి రజనీకాంత్ అయితే ఏంటి, ఇంకా తొక్క ఇంకెవరు అయితే ఏంటి మనకి? నిన్ను నీ ఫ్యామిలీని గురించి మాట్లాడతా అంటే హోల్ ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళని గురించి మాట్లాడితే పట్టించుకోని వాళ్ళు ఓ రజనీకాంత్ గారినో లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారినో ఓ భారద్వాజనో ఓ పుల్లయ్యనో మల్లయ్యనో ఎందుకు పట్టించుకుంటారు? ప్రాబ్లీ వాళ్ళు పట్టించుకోవాలని లేదో మాట్లాడకూడదు అనుకుంటున్నారు, ఏం చేస్తారో మనకు తెలియదు. వాళ్ళకి వాళ్ళని మనం క్షమించి వదిలేటం ఎంతకంటే చేయగలిగేది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.